సిద్దిపేట జిల్లా మిర్దోడి మండలంలో విదేశాల నుండి 11 మంది రావడం వల్ల కరోనా ప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో వారికి 14 రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచడం జరిగిందని ఎంపీపీ గజ్జల సాయిలు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మిర్దొడ్డి మండలంలో మరి బయట దేశాల నుంచి వచ్చినటువంటి బాధ్యులకు మా మండలంలో మరి 11 మందికి బియ్యము, కూరగాయలు, ఉప్పు, పప్పు, చింతపండు, జీలకర్ర, అల్లమెల్లిగడ్డ అన్నీ వాళ్లకు సమకూర్చడం జరిగింది. వాస్తవంగా మా ముద్దుబిడ్డ అయిన సోలిపేట రామలింగారెడ్డి గారి ఆదేశాల మేరకు వాస్తవంగా మిర్దొడ్డి ఎంఆర్ఓ మరి ఎంపీడీఓ మా కోఆపరేటివ్ చైర్మన్ గారు అన్నయ్య బక్కి వెంకన్న మరి విఆర్ఓసు, వార్డ్ మెంబర్సు, మరి కోఆపరేటివ్ డైరెక్టర్సు, ఎంపీటీసీలు అందరము ప్రజాప్రతినిధులము కలిసి వాస్తవంగా ఈ కరోనా బాధితులకు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నది ఏంది అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఒక మంచి నిర్ణయం, బయట దేశం నుంచి వచ్చినటువంటి వాళ్లకు మనం బయటికి వెళ్ళొద్దంటున్నాం, మరి తినేది ఎట్లా అనే మంచి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన పథకమును ఆలోచించి వాళ్లకు మేము ఈరోజు ఎంఆర్ఓ సమక్షంలో మేము మిర్దొడ్డి హెడ్క్వార్టర్లో అందరికీ ఈ 11 మందికి కూడా మేము బియ్యం అందజేయడం జరిగింది. దాంతోపాటు ఉప్పు, నిరపకాయ అన్ని వాళ్ళు బాగా ఆలోచించి ఈ కరోనా వ్యాధిని తరిమి కొట్టేటువంటి పరిస్థితి ఏదైతే గవర్నమెంట్ ఒక ప్రణాళిక కర్ఫ్యూ విధించిందో అందరూ ఆ టైం లోపలనే ఒక వ్యక్తి బయటకు పోయి కూరగాయలు తెచ్చుకొని ఎట్లా వినియోగించాలి అనేది ఒక సర్కులర్ ఉందో దాన్ని పాటించి ఇదే విధంగా తరిమి కొడితే మన తెలంగాణ ప్రజలు సస్య శ్యామలం ఉంటారని నేను మిర్దొడ్డి ఎంపీపీగా యాక్సెప్ట్ చేస్తున్నాను. జై తెలంగాణ, జై.